టీడీపీ హయాంలో బీసీలకు అన్యాయం జరిగింది, కానీ మన పాలనలో రాజ్యాధికారంలో ఓసీలు భాగస్వామమయ్యారు. రాజ్య సాధికారతకు బీసీలు నిదర్శనంగా నిలిచారు. ఇదే విషయాన్ని ప్రతిపక్ష నేత చంద్రబాబుకు చెప్పండని సీఎం వైఎస్ జగన్ విజయవాడ జేహో బీసీ మహాసభలో బీసీ శ్రేణులను ఉద్దేశించి పిలుపునిచ్చారు. మనస్తత్వానికి మధ్య యుద్ధం జరగబోతా ఉందని చెప్పండి. ఈ యుద్ధం సామాజిక న్యాయానికి సామాజిక అన్యాయానికి మధ్య యుద్ధం జరగబోతా ఉందని చెప్పండి. ఈ యుద్ధం పేదల భవిష్యత్తుకు, పేదవాళ్ళు పేదవాళ్ళగానే మిగిలిపోవాలి అని తాపత్రయపడే పెత్తందాళ్లకు మధ్య ఈ యుద్ధం జరగబోతా ఉంది అని చెప్పండి. ఈ యుద్ధం నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా మైనారిటీలు, నా నిరుపేద వర్గాలు ఒకవైపున ఉంటే మరోవైపున బీసీల తోకలను కత్తిరిస్తాను. ఎస్సీ కులాలలో ఎవరైనా పుట్టాలనుకుంటారా అనే దుర్మార్గమైన మనస్తత్వం ఉన్న చంద్రబాబు నాయుడుకు మధ్య ఈ యుద్ధం జరగబోతా ఉంది అని గట్టిగా చెప్పండి. ఈ విషయాలన్నింటినీ కూడా ప్రతి జిల్లాలోనూ, ప్రతి నియోజకవర్గంలోనూ, ప్రతి గడపకు తీసుకొని పోవాలి. కారణమేమిటి అనంటే తేడా ఒక్కసారి గమనించమని చెప్పి అందరినీ అడగండి. మీ ఇంట్లో మంచి జరిగితేనే జగనన్నకు తోడుగా ఉండండి, మంచి జరగకపోతే వద్దమ్మా, జగనన్నే చెప్పాడు అని కూడా చెప్పండి. ఎందుకంటే జగనన్న ఏదైతే చెబుతాడో అది చేస్తాడు. చంద్రబాబును మాత్రం నమ్మొద్దమ్మా. ఎన్నికలప్పుడు మాత్రం రంగురంగుల కలలుగా ఉండే స్వప్నాలు చూపిస్తాడు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబునే ముఖ్యమంత్రి కావాలి అని అంటాడు. రైతులకు రుణమాఫీ కావాలి అనంటే బాబే ముఖ్యమంత్రి కావాలి అని అంటాడు. పిల్లలను మన రాష్ట్రంలో కాదు విదేశాల్లో కూడా చదివిస్తాను అని అంటాడు. తాను ముఖ్యమంత్రి అయితే రాష్ట్రాన్ని అమెరికా చేస్తాడని కూడా అంటాడు. కానీ నమ్మద్దమ్మా, ఒక్కసారి నమ్మాం, వెనక్కు అడుగులు పడ్డాయి. జగన్ను నమ్మాం, మన ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం, మన బిడ్డను ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టుకున్నాం, మన బ్రతుకులు మారాయా లేదా అన్నది ఒక్కసారి ఆలోచన చేయండి అమ్మా, గుండెల మీద చేతులు వేసుకొని అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. చెప్పి మీ అందరూ చేసే, ఇక మీదటి నుంచి మీ అందరూ చేసే ఒక గొప్ప కార్యక్రమం గడప గడపకు మీరు కూడా వెళ్ళడం ఇక నుంచి మొదలు కావాలి.